లింగమనేని గెస్ట్ హౌస్ జప్తుకు ఏసీబీ కోర్టు అనుమతి. రమేష్ తో పాటు మాజీ మంత్రి నారాయణ ఆస్తులు జప్తు చేయాలని ఆదేశం. వైఎస్ఆర్సీపీలో చేరిన శాంతిరామ్ విద్యా సంస్థల అధినేత. శాంతిరాముడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. ధరణి తీసేస్తే లంచాలు పైరవీలు పెరుగుతాయి. కాంగ్రెస్ బీజేపీ నేతలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం. ఏ గ్రామానికైనా వెళ్దాం, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా. చంద్రబాబుకు దమ్ముంటే సవాల్ స్వీకరించాలన్న మంత్రి కాకాణి. చంద్రబాబును కాదు ప్రజలను నమ్ముకో, పవన్ కు మంత్రి కొట్టు సత్యనారాయణ సలహా. కుప్పంలో వేలాదిగా దొంగ ఓట్ల నమోదు. టీడీపీ బోగస్ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న ఎంపీ మిథున్ రెడ్డి. నాపై ఎవరు పోటీ చేసినా సిద్ధమే, ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న అనిల్. లోకేష్ పొలిటికల్ బఫూన్, పొత్తు లేనిదే టీడీపీ పోటీ చేయదన్న ఎమ్మెల్యే వరప్రసాద్. మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనుడు చంద్రబాబు. సీఎం జగన్ 98% హామీలు అమలు చేశారన్న ఎమ్మెల్యే నల్లపురెడ్డి. భీమవరంలో 8 లక్షల ఓట్లు ఉన్నాయన్న పవన్ ని ఎల్కేజీలో చేర్చాలి. టీడీపీతో జనసేన సహజీవనం చేస్తోందన్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. అసభ్యకర పోస్టులపై శ్వేతా చౌదరికి చంద్రబాబు మద్దతు దుర్మార్గం. మహిళలే మహిళలను కించపరుస్తున్నారన్న వాసిరెడ్డి పద్మ. ఏపీ విద్యా వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు. తెనాలి కొలకలూరు ఆర్బీకే అని పరిశీలించిన అంబటి రాయుడు. ఆధార్ సీడింగ్తో బయటపడుతున్న టీడీపీ దొంగ ఓట్ల బాగోత. వైఎస్ఆర్సీపీపై నిందలు వేస్తున్న ఎల్లో బ్యాచ్. తెలంగాణలో నమోదైన పోడు భూముల కేసుల ఎత్తివేత ఆసిఫాబాద్ సభలో ప్రకటించిన సీఎం కేసీఆర్. విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదు, వరంగల్ టూర్లో మోదీ స్పందించాలన్న మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ తో పొత్తుల కోసం వెంపర్లాడం. కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తామన్న సిపిఐ సిపిఎం నేతలు. తెలంగాణలో దారి తప్పుతున్న బీజేపీ బండి. జితేందర్ రెడ్డి ట్వీట్స్ పై అధిష్టానానికి ఫిర్యాదు. తెలంగాణలో మళ్లీ తెరపైకి కోవర్ట్ల లొల్లి. అన్ని పార్టీల్లో కేసీఆర్ కు కోవర్టులు ఉన్నారని ఈటల ట్వీట్. ఫిరాయింపుదారుల ఫస్ట్ చాయిస్ బీఆర్ఎస్ఏ. ఖాళీ లేకపోవడంతోనే ఇతర పార్టీలకు వెళ్తున్నారన్న తమ్మినేని. విదేశాల్లో మన వర్సిటీలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ వెల్లడి. మణిపూర్లో పరిస్థితులు గుండెను పిండేసేలా ఉన్నాయి. రిలీఫ్ క్యాంప్లో వసతుల కొరతపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన రాహుల్ గాంధీ. తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకే. కేంద్ర మంత్రులపై కేసులను ప్రశ్నిస్తూ వాల్ పోస్టర్లు. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 800, నిఫ్టీ 216 పాయింట్ల లాభం. కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ కు షాక్. 50 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం.
రామ్ చరణ్ ఉపాసన కుమార్తెకు నామకరణం క్లీన్ కారా అని పేరు పెట్టినట్టు చిరంజీవి ట్వీట్.